హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి అలాగే నేను ఏ విధంగా పెంచుకున్నాను అనేది ఒకసారి చూడండి. ఇది వచ్చేసి సబ్జాక్ చెట్టు అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కూడా సబ్జాక్ చెట్లే. మా ఇంట్లో ఎక్కువగా సబ్జాక్ చెట్లు, ఓమ చెట్లు, తులసి చెట్లు ఇవి ఎక్కువగా పెంచుతుంటానమాట. ఈ చెట్లన్నీ వచ్చేసి ఒక 2 మంత్స్ అవుతుందండి. నాకు కరోనా వచ్చినప్పుడు చెట్లన్నీ కూడా చనిపోయాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టుకొని ఇవి ఒక 2 మంత్స్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఈ విధంగా చేసుకున్నాను. నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. చూసారు కదా, ఇది తులసి చెట్టు, అలాగే అది బచ్చల చెట్టు అండి. నేను చిన్న చిన్న కుండీలలో, డబ్బాలలో ఈ విధంగా నేను ఆర్గనైజ్ అనేది చేసుకుంటాను. చిన్న బకెట్లు కూడా ఉంటాయి కదా మనకు, అలాంటి వాటిలలో కూడా మనం వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బంతి చెట్టు అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు. పచ్చిమిర్చి మనం కట్ చేసుకుంటాం కదా, వాటి గింజలు అనేది వేస్ట్ కాకుండా కింద పడినప్పుడు అవి తీసుకొచ్చి ఇలాంటి డబ్బాలో మనం వేసేసుకున్నామంటే మనకు పచ్చిమిర్చి చెట్లు అనేది వస్తాయి. ఇది వచ్చేసి కలమంద చెట్టు. ఇది టమాటో చెట్లు అండి. టమాటో మనం కట్ చేసినప్పుడు గింజలు వస్తుంటాయి కదా, అవి కూడా నేను వేస్ట్ కాకుండా ఇలాంటి డబ్బాలలో వేస్తానన్నమాట. ఈ విధంగా మనకు టమాటోలు అనేది వచ్చేస్తాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చిన్న చిన్న డబ్బాలలో కూరగాయలు పెంచడం అనేది ఒకసారి చూడండి. మీకు కూడా ట్రై చేయండి, హెల్తీగా మనం తినొచ్చు కదా. ఇది నల్లేరు చెట్టు అండి. ఇది వచ్చేసి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చానమాట. ఈ నల్లేరు చెట్టు ఒకటి, ఓమ చెట్టు ఒకటి, కలమంద చెట్టు ఒకటి, ఈ 3 మాత్రమే చనిపోలేదండి నేను ఇంట్లో లేనప్పుడు కరోనా టైంలో. మిగతా అన్నీ కూడా చనిపోయాయన్నమాట. నేను వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసేసి కొత్తగా పెట్టుకున్న చెట్లు అండి ఇవన్నీ కూడా. ఓమ చెట్టు గురించి నేను సపరేట్గా ఒక వీడియో తీస్తానండి. దానివల్ల మనకు చాలా అంటే చాలా యూజ్ ఉందండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. చూడండి, ఈ విధంగా మనం ఇంట్లోనే టమాటాలు చూడండి చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట ఇంకో చెట్టుకి. ఇది వచ్చేసి పుదీనా చెట్టు అండి. మనం మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకుంటాం కదా, దాన్ని ఇలాంటిది ఆయిల్ డబ్బా, అది ఆయిల్ డబ్బాని నేను కట్ చేసి ఈ విధంగా నేను పెట్టుకున్నానమాట. ఇది వచ్చేసి శంకు పుష్పం చెట్టు. ఒక చిన్న డబ్బాలో పెట్టేసి నేను పెట్టేసుకున్నాను అన్నమాట. ఇది మనం డైలీ మనం పూజకి అవసరం వస్తుంది కదండి ఈ ఫ్లవర్స్ అనేది. ఇది వచ్చేసి జొన్న చెట్టు. ప్రతిసారి జొన్న చెట్లు అయితే ఒక్కొక్కటే వస్తాయండి, ఈసారి వచ్చేసి 3 చెట్లు మొలిచాయి. నేను ఒక చెట్టు తీసేసానమాట, ఇప్పుడైతే 2 ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి ఇంటి ముందు మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు అండి. మనీ ప్లాంట్ చెట్టు మా ఇంట్లో 3 ఇయర్స్ నుంచి ఉంటుంది, చాలా పెద్దగా అయి ఉండేనండి. నాకు కరోనా వచ్చినప్పుడు నేను లేనప్పుడు మొత్తం కూడా చనిపోయింది. దాన్ని తీసేసి ఇప్పుడే జస్ట్ కొంచెం కొంచెంగా మొలకలు అనేది వేస్తుంది. ఇది వచ్చేసి చామాకు చెట్టు. చామాకు మాత్రం హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఒకసారి చిన్న డబ్బాలో మనం ఒక్కటి పెట్టామంటే ఈ విధంగా మనకు పక్కపక్కన సైడ్స్ అంతా కూడా పిలకలు వేస్తుంటాయన్నమాట. ఆకు కూడా చాలా మంచిది, హెల్త్కు చాలా మంచిది. పప్పులో వేసుకోవచ్చు, మనకు ఏ విధంగానన్నా మనం దాన్ని యూజ్ చేయడం వల్ల మనకు హెల్త్కి అయితే చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న ఇలాంటి వాటర్ డబ్బాలు కానీ మనకు ఆయిల్ డబ్బాలలో కూడా మనం చెట్లు అనేది పెంచుకోవచ్చు. తక్కువ ప్లేస్లోనే మనం ఈ విధంగా చెట్లని పెంచుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ట్యాప్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.